డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిలసీమ 2. కడప జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఒక ప్రొద్దుటూ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సందేశమే కాదు, ముఖ్యంగా కడప జిల్లా యావత్ ప్రజలందరికీ సంబంధించినటువంటి విషయమే. నా వైపు నుంచి నా అభ్యర్థన ఈ జిల్లా వాసులందరికీ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ. సోదరి షర్మిలమ్మ నిన్న పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి తన స్థాయికి మించిన మాటలు మాట్లాడింది. ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికి సంబంధం లేని విషయాలను, తనకు సంబంధం లేని విషయాలను, ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఆడబిడ్డ, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆడబిడ్డగా, ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన ఆడబిడ్డగా మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఆమె మాటల్లోనే విన్నాం, చిన్నాయన కోరిక మేరకు ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ వివేకానందరెడ్డి గారి కోరిక మేరకు. రెండవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంతో తడిచింది. మూడవది, నిందితుడైన అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినావు నువ్వు, జగన్ను విమర్శించడం. నాలుగవది, జగనన్నను ఓడించండి. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా పోటీ చేస్తున్నా, ఇది ఆమె చెప్పిన మాట. ఈ ఐదు అభ్యంతరకరాలే మొట్టమొదటిది, వైఎస్ వివేకానందరెడ్డి గారి అభ్యర్థన, నీవు ఎంపీ కావాలి, చిన్నాయన కోరిక మేరకు నేను, వారి చివరి కోరిక మేరకు నేను పోటీ చేస్తున్నా అని చెప్పినావు. అదే చిన్నాయనకు ఏ కోరిక ఉందో నీకు తెలియదమ్మా. తన అన్నను రామునిగా భావించి, తను లక్ష్మణుడు కాదో తెలియదు, రాజశేఖరుడిని మాత్రం శ్రీరామచంద్రునిగా భావించినాడు. తన అన్నను ఎవరైనా ఒక మాట తూలనాడితే, తన అన్నను ఎవరైనా వ్యక్తిత్వాన్ని హీనపరుస్తూ ఒక మాట మాట్లాడితే, ఇది చట్టసభ అని కూడా మర్చిపోయి అసెంబ్లీలోనే చేసుకున్నాడు వివేకానందరెడ్డి. రాజశేఖరుడి వ్యక్తిత్వాన్ని హీనపరిచినందుకు అట్టి వివేకానందరెడ్డి కోరిక ఏదో తెలియదా? మరి అంత రాజశేఖరుడి వ్యక్తిత్వం పైన అంత బలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి చిన్నాయన అభ్యర్థనను మన్నించినావా? నువ్వు మన్నించి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా చేర్చింది రాజశేఖర రెడ్డిని. అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖరి రక్తాన్ని 15 నెలలు జైల్లో పెట్టింది అక్రమంగా. ఇది అండర్లైన్ చేసుకోవాలా షర్మిలమ్మ? ఆ రోజు నువ్వు కూడా మాట్లాడినావు, అక్రమంగా అన్యాయంగా మైనని జైల్లో పెట్టినారని. అక్రమంగా అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని మాట్లాడినావు. ఏం చూసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని మాట్లాడినావు? రాజశేఖర రెడ్డికి అవమానం చేసిన కాంగ్రెస్ పార్టీని మేము సమర్థిస్తామా అని మాట్లాడినావు. మరి కాంగ్రెస్ పార్టీ ఇంత అన్యాయం రాజశేఖర రెడ్డికి చేస్తే, వాళ్ళ అన్నకు ఎవరైనా అన్యాయం చేస్తే భరించలేడు వివేకానందరెడ్డి. మరి ఆయన చనిపోయిన తర్వాత ఏ లోకంలో ఉన్నాడో ఆయన ఆత్మ ఘోషించదని నువ్వు కనుక్కోలేదా? మీ చిన్నాయన నిన్ను ఎంపీగా పోటీ చేయాలని కోరుకునే మాట వాస్తవమే ఉండొచ్చు, కారణం అన్న కుమార్తెవు కాబట్టి, తమ రక్తం కాబట్టి నువ్వు పోటీ చేయాలనే స్వార్థం ఉండొచ్చు. దూరపు బంధువైనటువంటి పినతండ్రి కుమారుని కుమారుడైనటువంటి అవినాష్ రెడ్డి కంటే సొంతం అన్న కుమార్తె అయినటువంటి నీ పట్ల ప్రేమ కలిగి ఉండడము సహజమే. అంత మాత్రం చేత ఆయన ఆఖరి కోరికగానో, ఆయన అభ్యర్థనగా మేరకో, ఆయనకేదో ఇష్టం ఉంది, అదే మాట నిజమైతే ఆయన రాజశేఖరుడిని అమితంగా ప్రేమించిన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ రాజశేఖరుడిని హీనంగా చూసిన నేపథ్యంలో, ఆయన సంతానాన్ని బాధపెట్టే నేపథ్యంలో నువ్వు కాంగ్రెస్ పార్టీ పంచన చేరకూడదు. ఢిల్లీ పాలకులకు జీ హుజూర్ అనకూడదు నువ్వు. అక్కడే నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డగా నైతికంగా చనిపోయినావు. రెండవది, నువ్వు మాట్లాడే మాట
రెండవది నువ్వు మాట్లాడే మాట, నిందితుడు ఎంపీకి అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినారు. అవినాష్ రెడ్డి దోష నిర్దోష, హత్య చేసినాడా చేయలేదనే నిర్ధారణ చేసే అధికారం మీకెవరు ఇచ్చినారు తల్లి? మీకెవరు ఇచ్చినారు అధికారం? ఒక ఆరోపణను ఎదుర్కొంటున్నాడు, ఒక హత్య ఆరోపణను ఎదుర్కొంటున్నాడు అవినాష్ రెడ్డి గారు. మరి అవినాష్ రెడ్డి హత్య చేసినాడా చేయలేదు నిర్ధారణ చేయాల్సినది ఈ సృష్టిలో ఇద్దరే, ఒకరు న్యాయస్థానం మరొకరు ప్రజాస్థానం. కోర్టు ద్వారా అయినా సరే ప్రజాకోర్టు ద్వారా అయినా సరే తీర్పు వెలబడుతుంది. ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నాడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే ఈ శాసనసభ సభ్యుడు పొద్దుటూ, రేపు అవినాష్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసినారు, కడప పార్లమెంటరీ స్థానం నుండి 7 నియోజకవర్గాల ప్రజలు కలిసి తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాదాపు 20 లక్షల మంది 18 లక్షల మంది ప్రజలు ఇచ్చే తీర్పునే రెఫరెండంగా భావిస్తామా? నాకు అభ్యంతరం లేదు. ఎంపీగా అవినాష్ రెడ్డి గారిని గెలిపించినట్టయితే ఆయన ఏ తప్పు చేయలేదని చెప్పి, ఆయన ఓడించినారు అంటే ఆయన తప్పు చేశాడని ప్రజలు భావించినట్టు, నాకు అభ్యంతరం లేదు. ప్రజాకోర్టులో వచ్చే తీర్పుకైనా మేము సంసిద్ధమే, లేదు న్యాయస్థానంలో జడ్జి గారు న్యాయమూర్తి గారు ఇచ్చే తీర్పుకైనా మేము సంసిద్ధమే. ఎక్కడ మేము ఓడినా కూడా, ఎక్కడ తీర్పు మాకు వ్యతిరేకంగా వచ్చినా కూడా ఆ తప్పు మేము చేసినామని అంగీకరించేదానికి సంసిద్ధం. మరి అవినాష్ రెడ్డి గారు గెలిచినా, రేపు కోర్టులో అతను తప్పు చేయలేదని తీర్పు వచ్చినా మీరు ముక్కు చెంపలు వేసుకుంటారా? మీ నోటికి బీగం వేసుకుంటారా? ఆ వ్యక్తిగతంగా అయితే సోదరుడు అవినాష్ రెడ్డి పైన నాకుండే విశ్వాసాన్ని గతంలో వ్యక్తపరిచిన, మరి మరొక్కసారి నొక్కి ఒక్కానిస్తా ఉన్న షర్మిలమ్మ గారు, వివేకానంద రెడ్డి హత్యలో అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పి రుజువైతే ప్రజాకోర్టులో కానీ న్యాయస్థానంలో కానీ ఎక్కడ రుజువైనా కూడా రాచమల్లు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాడని చెప్పి మాట ఇచ్చిన ఆ రోజు, ఇప్పుడు మళ్ళా మాట ఇస్తా ఉన్నా, ఏ కోర్టులో అయినా సరే అవినాష్ రెడ్డి తప్పు చేసినాడని చెప్పి జడ్జి గారు తీర్పునిస్తే శాశ్వత రాజకీయం నుంచి నిష్క్రమిస్తా. రేపు పార్లమెంటు సభ్యునిగా అవినాష్ రెడ్డిని ప్రజలు ఓడించినా కూడా అది రెఫరెండంగా భావించి నేను గెలిచినా నా పదవికి రాజీనామా చేస్తా, నేను గెలిచినా నా పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా. అతను తప్పు చేయలేదు చేయలేదు చేయలేదు. ఎంత మంచివానికైనా, ఎంత శాంతికామునికైనా, ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వానికి కూడా టైం బాగలేకపోతే నిందలు భరించాల్సిందే, పరనిందలు మొయ్యాల్సిందే. కాకపోతే అది శాశ్వతం కాదు, అది దీర్ఘకాలికం కాదు, కొన్నాళ్ళ కాలం పాటే. ఆ తర్వాత కత్తిన కడిగినటువంటి ముత్యంలాగా అవినాష్ రెడ్డి మీ అందరి చేత ప్రశంసలు అందుకునే రోజు ఉంది. ఇది మీరే నిందితుని కని చెప్తారు, ఇది మీరే జగనన్న తప్పు చేసినాడు హత్య చేసిన వానికి టికెట్ ఇచ్చినారని మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారమ్మా మీరు? రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను పోటీ చేస్తానని చెప్పినావు, ఎవరిని మోసం చేసేదానికి తల్లి? కడప జిల్లా ప్రజల చెవులలో పూలు పెట్టేదానికే తల్లి? అమాయకులు అనుకుంటున్నారా మమ్మల్ని? 6 నెలలు కాలే, 3 నెలలు అయిందంతే నువ్వు మాట్లాడిన మాటలు ఏంటమ్మా షర్మిలమ్మ? నేను ఈడబిడ్డను కాదు ఆడబిడ్డను అన్నావు, తెలంగాణ బిడ్డను అన్నావు, తెలంగాణలో పుట్టినా అన్నావు, తెలంగాణలో చదివినా అన్నావు, తెలంగాణలో పెళ్లి చేసుకునే అన్నావు, తెలంగాణలో పిల్లలు అన్నా అన్నావు, ఆ పిల్లలకు ఇక్కడే పెళ్లి చేసినా అన్నావు, నా ఆస్తులు ఇక్కడే అన్నావు, నీ రాజకీయ పార్టీ తెలంగాణలో స్థాపించినావు, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే జీవిస్తా రాజకీయాలు చేస్తా, ఈ పాలి పాడేరు మట్టి కోసమే మరణిస్తా అని చెప్పి మట్టి పట్టుకొని ముద్దాడి చెప్పిన మాటలు అప్పుడే మర్చిపోయినావా తల్లి? ఏమి సంబంధం ఉంది ఈ రాష్ట్రానికి నీకు? నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మనిషివే కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మనిషి నువ్వు, స్వయాన నువ్వే చెప్పినావు ఆ మాట. ఒక్క క్యాలెండర్లో ఒక్క పేజీ మారే లోపల, ఒకే ఒక పేజీ క్యాలెండర్లో ఒకే ఒక పేజీ మారే లోపల జెండా మార్చినావు తల్లి నువ్వు.
ఒక్కరోజు మారే లోపల రాష్ట్రం మార్చినావు తల్లి నువ్వు, ఒక్క రాత్రి మారే లోపల మాట మార్చినావు తల్లి నువ్వు. రాష్ట్రం మార్చి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్నావు నెల లోపల, ఒక్కరోజు మారే లోపల జెండా మార్చినావు, తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసి కాంగ్రెస్ పార్టీ అన్నావు, ఒక్క రాత్రి మారే లోపల కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆలోచనలకు అద్దం పట్టే విధంగా ప్రతిబింబానువైనావు నువ్వు. పుట్టపూరితమైన వారి ఆలోచనలకు నువ్వు పావు అయినావు నువ్వు. అందుకే కుటుంబ చరిత్రను మరిచి ఇంటి గుట్టును ఈదులేకి రాగుతావా? అన్నను దోషిని చేసి, అన్నను రాక్షసును చేసి నట్టి నడుమజాలను నిలబెట్టే ప్రయత్నం చేస్తావా? కాని వాళ్ళందరూ శత్రువులై సూటిపోటి మాటలతో మీ అన్నను పొడిచినా భరించగలిగినాడు. ఒక తల్లి సనుమన పాలు తాగి పెరిగిన నీవు ఆ అన్న హృదయాన్ని అర్థం చేసుకోలేక స్వార్థపూరితమైన రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడుకు మేలు చేసేదానికి ఢిల్లీ పాలకులైన కాంగ్రెస్ పాలకులకు ఆజ్ఞకు జీ హుజూర్ అని చెప్పి వారి పంచగాసి ఈ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేసి రాజశేఖర రెడ్డి బిడ్డగానంటావా? మేము నిన్ను రాజశేఖర రెడ్డి బిడ్డగా స్వీకరించడం లేదు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని హీనపరిచిన కాంగ్రెస్ పార్టీతో అంటకాగినావో, రాజశేఖర రెడ్డిని హీనంగా మాట్లాడి జీవితాంతం రాజశేఖర రెడ్డిని హీనపరిచిన చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకునే అంతర్గతంగా ప్రయత్నం చేసినావో, అప్పుడే నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డగా నైతికంగా చనిపోయినావు. నువ్వు మేము స్వీకరించడంలే మేము నిన్ను నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డగా మేము స్వీకరించడంలే, నైతికంగా ఈ జిల్లా వాసిగా నిన్ను స్వీకరించడంలే, ఈ రాష్ట్రానికి సంబంధించిన బిడ్డగా ఓటరుగా నిన్ను స్వీకరించడంలే. నీ స్వార్థపూరితమైన ఆలోచనలతో నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడ తంతే ఈడొచ్చి పన్నావు తల్లి. నువ్వు వచ్చి రాజశేఖర రెడ్డి బిడ్డగా పోటీ చేసినా అని చెప్పి 4 ఓట్లు సంపాదించుకునేదానికి ప్రయత్నం చేస్తావు. నీవు కాదు రాజశేఖర రెడ్డి బిడ్డవు, రాజశేఖర రెడ్డి యొక్క రక్తానికి మాత్రమే నువ్వు వారసురాలు. రాజశేఖర రెడ్డి యొక్క రక్తానికి ఆలోచనలకు ప్రతిబింబం పట్టేవాడు వైఎస్ జగన్. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రాజశేఖర రెడ్డి ఆలోచనలకు ఆదర్శాలకు వారసుడు. అదే ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు, స్వీకరిస్తూ ఉన్నారు అతన్ని. ఇంకొక మాట కూడా మాట్లాడినావు, బాధ కలిగే మాట, మా పార్టీ రక్తంతో దర్శిందే, ఎట్లా అనగలిగలేవమ్మా నువ్వు, నోరు ఎట్లొచ్చింది తల్లి నీకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంతో కాదు తల్లి తరిచింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవారి చెమటతో తరిచింది తల్లి, పేదవారి చెమటతో తరిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా పార్టీ పుట్టుక పేదవారి కోసం, మా పార్టీ పెరిగింది పేదవారి కోసం, మా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది పేదవారి కోసం, మా పార్టీ పాలన చేసింది పేదవారి కోసం, మా పార్టీ యుద్ధం చేస్తూ ఉండేదే ఈ రాష్ట్రంలోని పేదరిక నిర్మూలన కోసం తల్లి. ఒక్క మాటలో చెప్పాలంటే జగనన్న యొక్క ఆలోచన విధానం ఈ రాష్ట్రంలోని పేదవారి యొక్క జీవితాలలో సంతోషాన్ని నింపడమే. మీరు అనుకోవచ్చు ఆయన తెలుగుదేశం పార్టీతో యుద్ధం చేస్తున్నాడు, ఆయన కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేస్తున్నాడని. తప్పు తల్లి, ఆయన యుద్ధం చేస్తానేది కాంగ్రెస్ పార్టీతోనూ తెలుగుదేశం పార్టీతోనూ కాదు, రాజకీయాల్లో ఉండే రుగ్మతలను పోగొట్టడానికి, వ్యవస్థలోని చెడును పోగొట్టడానికి, కలుషితమైపోయిన ఈ రాజకీయ వ్యవస్థలను ప్రక్షాళన చేసి పేదవాళ్ళందరినీ బాగుపరిచేదానికోసం అందరూ సమానంగా సమానమైనటువంటి హక్కులతో సమానమైనటువంటి అవకాశాలతో జీవించాలి అన్న దానికోసమే నా పార్టీ నా ప్రభుత్వం అని చెప్పి శ్రమిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు అర్థం కాలే, నీకు అర్థం కాలే కాబట్టి రక్తంతో దర్శిందంటున్నావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంతో తడవలే, చెమటవారి పేదవారి యొక్క చెమటతో తడుస్తూ ఉంది ఆనాడు ఈనాడు ఏనాడు కూడా. మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా నేను షర్మిలమ్మ గారికి, అవినాష్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క హత్యలో సంబంధము ఉంది అని చెప్పి న్యాయస్థానం తీర్పు ఇచ్చినా మేము అంగీకరిస్తాం, ప్రజాకోర్టులో రేపు ఎన్నికల్లో తీర్పు ఇచ్చినా కూడా మేము అంగీకరిస్తాం. వ్యక్తిగతంగా నా వ్యక్తిగతంగా అయితే అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేసినాడు, ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు మాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి ఆయన ఓటమికి కారణభూతమైతే అది నేను రెఫరెండంగా భావిస్తా. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, నేను ఎన్నికల్లో గెలిచినా కూడా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా. ఇదే షర్మిలమ్మకు,
మా నిజాయితీ ఏమిటో, అవినాష్ రెడ్డి నిజాయితీ ఏమిటో, జగనన్న పాలన ఏమిటో, జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు స్థాపించినాడో, అది రక్తంతో తరిచిందో, పేదవాళ్ళ చెమటతో తరిచిందో, నువ్వు ఈడబిడ్డవో ఆడబిడ్డవో, ఎవరి ఆజ్ఞ మేరకు ఇక్కడికి వచ్చినావో, ఢిల్లీ పాలకుల ఆజ్ఞ మేరకు ఎందుకు వచ్చినావో, ఎవరి ఆలోచనలకు నువ్వు అద్దం పడతానావో స్పష్టంగా నీకు చెప్పిన తల్లి. మరొకసారి కూడా శర్మిలమ్మకు చెప్తా ఉన్నాం, రాజశేఖర రెడ్డి బిడ్డగా నువ్వు ప్రవర్తించినంతకాలం నీకు గౌరవాన్ని ఇస్తాం. నువ్వు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వీధిలోకి ఈడ్చే ప్రయత్నం చేస్తే నైతికంగా నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డగా మరణించినావని చెప్పి భావిస్తా? నీ చర్యకు ప్రతిచర్య తప్పనిసరిగా మా వైపు నుంచి ఉంటుంది. నీ మాటకు ప్రతి మాటకు సమాధానంగా మేము చెప్తానే ఉంటాం తల్లి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.